हाय एवरीवन, वेलकम टू माय चैनल रियास वर्ल्ड। यस्टर्डे पुणेलो 7 इलेक्ट्रिक व्हीकल्स ब्लास्ट अयाई। अभी चार्जिंग चेसे टाइम लो ब्लास्ट अवडम जरिगिंदी। चार्जर्स प्रॉब्लम वल्लो लेदा बैटरीज प्रॉब्लम वल्लो ब्लास्ट अयाई। बैटरीज चार्जिंग चेसे टाइम लो एवरू दग्गर उंडकपोवडम बेटर, कानी इदी शोरूम काबट्टी अक्कड चार्जिंग चेस्तू उन्नारु बैटरीज नी। ఆ టైంలో బ్లాస్ట్ జరగడం వల్ల అక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ బ్లాస్ట్ అయ్యాయి। కోమకి ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో ఈ బ్లాస్ట్ జరిగింది। ఈ బ్లాస్ట్లో ఎవరికి ప్రాబ్లం రాలేదు, బట్ వెహికల్స్ అన్నీ బ్లాస్ట్ అయ్యాయి। సరౌండింగ్స్ అంతా చాలా దట్టమైన పొగతో మొత్తం బ్లాస్ట్ అవ్వడంతో ఎక్కడ చూసినా పొగలు వచ్చాయి। అందుకోసం ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్స్ దగ్గర ఎక్కువ టైం కేటాయించకూడదు। అలాగే ఎక్కడైనా కూడా ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్స్ హౌసెస్ దగ్గర ఇవ్వకండి। రీసెంట్గా నితిన్ గడ్కరీ గారు ఈ విషయం మీదనే అనౌన్స్ చేశారు, ఏవైనా బ్యాటరీ కంపెనీస్ ఎలక్ట్రిక్ కంపెనీస్లో ప్రాబ్లమ్స్ వస్తే అవి సస్పెండ్ చేయాలని అనుకుంటున్నారు, అందుకోసం అనౌన్స్మెంట్ చేశారు। రీసెంట్గా ఓలా కంపెనీ నుంచి 1400 వెహికల్స్ వెనక్కి తీసుకొని మరీ చార్జెస్ అండ్ బ్యాటరీస్ చేంజ్ చేసి ఇచ్చారు। ప్యూర్ ఈవీ కంపెనీ నుంచి కూడా ఆ వెహికల్స్ బ్యాటరీ చేంజెస్ చేసి మరీ కస్టమర్స్ కి ప్రొవైడ్ చేశారు వెహికల్స్ ని। వెహికల్స్ ఛార్జింగ్ చేసే టైం లో దూరంగా ఉండడం మంచిది, అలాగే వెహికల్ కూల్ అయిన తర్వాతనే ఛార్జ్ చేయడం చాలా బెస్ట్। కోమకి కంపెనీ నుంచి నిన్న అనౌన్స్మెంట్ వచ్చింది, ఏమంటే బ్యాటరీ ప్రాబ్లం ఏమీ లేదు, ఛార్జ్ చేసే టైం లో ప్లగ్ ఇష్యూస్ వల్ల ఈ బ్లాస్ట్ జరిగిందని వాళ్ళు పేపర్ ఇష్యూ చేశారు। ఒక బ్యాటరీ బ్లాస్ట్ అవడంతో ఉన్న షోరూంలో వెహికల్స్ అన్నీ బ్లాస్ట్ అయ్యాయి। హైదరాబాద్లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది, ఏమంటే ఇంట్లో ఛార్జింగ్ చేసే టైంలో వెహికల్ బ్లాస్ట్ అవ్వడంతో అక్కడ ఒకరు డెత్ అయ్యారు, అలాగే 2 మెంబర్స్కి ఇంజురీస్ అయ్యాయి। సో వెహికల్స్ని ఛార్జ్ చేసే టైంలో అవుట్ సైడ్ ఛార్జ్ చేయడం చాలా బెస్ట్, బయటకి వెళ్ళొచ్చాక వెహికల్ హీట్ ఎంతుందో చూసి తర్వాత ఛార్జ్ చేయాలి। మినిమం 1/2 అవర్ నుంచి 1 అవర్ తర్వాత ఛార్జ్ చేస్తే వెహికల్లో ఏ ప్రాబ్లం ఉండదు। అలాగే రిమూవల్ బ్యాటరీ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఇంట్లో ఒక సైడ్ ఛార్జ్ చేయాలి, లేదా అవుట్ సైడ్ పాయింట్ ఉంటే మాత్రం అవుట్ సైడ్ ఛార్జింగ్ చేయడం బెస్ట్। ఛార్జింగ్ చేసే టైంలో చాలా ప్రికాషన్స్ తీసుకోవడం బెస్ట్, లేదంటే ఇలా చనిపోతారు। వెహికల్ కూల్ అయిన తర్వాతనే ఛార్జ్ చేసుకోండి। థ్యాంక్ యూ సో మచ్, ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్।